ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. దువ్వాడ శ్రీనివాస్ తో కేవలం ఫ్రెండ్లీ రిలేషన్షిప్ మాత్రమే ఉందంటున్న మాధురితో మా ప్రతినిధి చిన్నారావు ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు కుటుంబ కలహాలు అయితే రచ్చకెక్కాయి. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు హాట్ టాపిక్ గా అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా మాధురి అనే వ్యక్తితో ఆయనకి అక్రమ సంబంధం ఉంది అంటూ అటు కుటుంబీకులు అయితే ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తున్న పరిస్థితి అయితే మనం ఈ రోజుల్లో కంప్లీట్ గా, ప్రధానంగా అదే వ్యక్తి మాధురి మనతో పాటు ఉన్నారు, అసలు ఏమంటారు ఆమెడి ఆవిడని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం గారు, ప్రధానంగా ఈరోజు దువ్వాడ శ్రీనివాసరావు గారికి మీకు ఉన్న సంబంధం ఏంటి, ఆయనతో ఎప్పుడు మీరు మీట్ అయ్యారు, ఏంటి పరిస్థితి, ఎట్లా? దువ్వాడ శ్రీనివాస్ గారు నాకు ఒక మంచి ఫ్రెండ్ అండి. ఎప్పుడు మీట్ అయ్యానంటే దువ్వాడ శ్రీనివాస్ గారు నన్ను ఎప్పుడు రాజకీయాల్లోకి పిలవలేదండి. నన్ను దువ్వాడ వాణి గారే రాజకీయాల్లోకి పిలిచారు. దువ్వాడ వాణి గారే నీ అవసరం నాకు చాలా ఉందని చెప్పారు. దువ్వాడ వాణి గారే మహిళా అధ్యక్షులుగా నాకు ఉండమని చెప్పారు. దువ్వాడ వాణి గారే శ్రీను గారితో ట్రావెల్ చేయమని చెప్పారు. దువ్వాడ వాణి గారే కార్యక్రమాలన్నీ దగ్గరగా ఉండి చూసుకోవాలని చెప్పారు. ఇవన్నీ చెప్పి నన్ను ట్రాప్ చేసి నన్ను ఒక ట్రాప్ లో పెట్టి శ్రీను గారికి నాకు ఏదో ఉందని చెప్పి ఒక సీన్ క్రియేట్ చేసి సొసైటీలోకి ఇవన్నీ తీసుకెళ్లి ఇవన్నీ చేసింది కేవలం ఆవిడ రాజకీయ కాంక్షతో. ఈరోజు మార్నింగ్ కూడా మీరు ప్రెస్ మీట్లో అబ్జర్వ్ చేయొచ్చు, ఆవిడ ఎక్కడ కూడా ఫ్యామిలీ మీద హస్బెండ్ మీద ప్రేమ ఎక్కడ మాట్లాడలేదు. ఎక్కడ చూడు అక్కడ కూడా రాజకీయ కాంక్ష కనిపిస్తుంది ఆవిడ ప్రెస్ మీట్లో. దానికోసం నా లైఫ్ని స్పాయిల్ చేయాల్సిన అవసరం లేదని నేను కోరుకుంటున్నాను. నీకేదైనా ప్రాబ్లం ఉంటే నీ హస్బెండ్తో తెలుసుకో, నీకేదైనా సమస్య ఉంటే నీ హస్బెండ్తో మాట్లాడుకో, నీ గట్స్ ఉంటే నీ హస్బెండ్ అడుగు, నన్ను బయటకు లాగద్దు, నన్ను అనవసరంగా డిఫేమ్ చేయదు. నాకు పిల్లలు ఉన్నారు, నాకు ఫ్యామిలీ ఉంది, నన్ను బ్యాడ్ చేయొద్దు అని చెప్పి కోరుకుంటున్నాను. వాళ్ళ ఫ్యామిలీని అవాయిడ్ చేస్తున్నారు, పిల్లలకు దగ్గరికి రానివ్వకుండా ఆయన్ని మీ గుప్పిట్లో ఉంచుకున్నారు అనే ఆరోపణలు కూడా చేస్తున్నారు, ఏమంటారు? దువ్వాడ శ్రీనివాస్ గారిని ఫ్యామిలీ నుంచి అవాయిడ్ చేయడానికి, దువ్వాడ శ్రీనివాస్ గారు నా గుప్పెట్లో పెట్టుకోవడానికి, దువ్వాడ శ్రీనివాస్ గారు ఏమి 3 ఇయర్స్ కిడ్ కాదు, ఒక ఎమ్మెల్సీ, ఒక పొలిటీషియన్. సో అతన్ని గ్రిప్ లో పెట్టుకోవడానికి చిన్న పిల్లడేం కాదండి, ట్రాప్ చేయడానికి చిన్న పసి పిల్లడేం కాదు. ఆవిడ చెప్పినవన్నీ అవాస్తవాలు, అన్ని ఫాల్స్ ఎలిగేషన్స్. ప్రధానంగా దువ్వాడ శ్రీనివాస్ గారితో మీకు అక్రమ సంబంధం ఉంది అని వాళ్ళు చెప్తా ఉన్నారు, దీనిపైన ఏమంటారు? అక్రమ సంబంధం ఉన్నది అన్నది నేను అసలు ఒప్పుకోను. ఈవిడ చేసిన సీన్ వల్ల, ఈవిడ చేసిన ఈ రప్చర్ వల్ల సొసైటీలో ఒక బ్యాడ్ నేమ్ రావడం వల్ల, నేను వంట అయిపోవడం వల్ల, అతను నాకంటూ ఒక తోడుగా ఒక ఫ్రెండ్గా ఉన్నారు. దీన్ని మీరు ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అని, ఇల్లీగల్ కాంటాక్ట్స్ అని అనాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. మా ఇద్దరం ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్లో ఉన్నాము, ఒక ఫ్రెండ్స్గా ఉన్నాము. మీరు ముందడిన టెంపుల్స్ అంటే మీరు కూడా వస్తే మీకు టెంపుల్ తీసుకెళ్తారు. ఒక వేల మందికి టెంపుల్స్ తీసుకెళ్లారు, చాలా మంది తీసుకెళ్లారు. దీన్ని మీరు తప్పక చూడాల్సిన అవసరం అయితే లేదు. మీరు అటెండ్ అయిన తర్వాత మాలో ఈ యొక్క ఫ్యామిలీ గొడవలు అనేవి స్టార్ట్ అయ్యాయని వాళ్ళు అంటారు? యా, గుడ్ క్వశ్చన్ అడిగారండి. పరువు గల కుటుంబం అని, ఒక పరువు గల కుటుంబం చెందిన మహిళ ఎవరిది కూడా ఇలాగ బరి తెగించి ప్రస్తుతి పిలిచి ఇలాగ నానా రభస ఇంకొక మహిళ గురించి చెప్పదు. నేను అలాంటి పనులే చేయాలంటే 2 ఇయర్స్ ముందే నేను ప్రెస్ మీట్ పెట్టగలను, ఈవిడ కోసం చెప్పగలను, నేను ఇవన్నీ చేయగలను. పరువు గురించి మాట్లాడే అర్హత ఆవిడకి అసలు లేదు. ఆవిడ నా దృష్టిలో పరువు గల కుటుంబమే కాదు, పరువు గల కుటుంబం చెందిన మహిళ. ఏ సాటి మహిళ అయినా తనకి సమస్య ఉంటే తన హస్బెండ్తో సామరస్యంగా తేల్చుకోవాలి, హస్బెండ్ ని కూర్చోబెట్టి అడగాలి, నాకు ఇది ప్రాబ్లం ఉంది, నువ్వు ఇలా చేస్తానని క్వశ్చన్ చేయాలి. అంతేగాని పబ్లిక్ ఇలా రచ్ చేసేదాన్ని ఎవరు పరువు అనరు, దీన్ని పరువు తక్కువ పని అంటారు. నేనైతే దువ్వాడ శ్రీనివాస్ గారిని పెళ్లి చేసుకోలేదు, మా మధ్యన అటువంటి రిలేషన్షిప్ ఏమీ లేదు. మా ఇద్దరికి ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్ మాత్రమే నడుస్తుంది, అది త్వరలో ఎటువంటి దారి తీస్తుంది అనేది నేను ఫర్దర్గా మీకు చెప్తాను. ప్రధానంగా చూసుకుంటే దువ్వాడ శ్రీనివాస గారికి నాకు అయితే ఎటువంటి సంబంధం లేదు, ప్రధానంగా రాజకీయ లబ్ధి కోసమే ఈరోజు దువ్వాడ శ్రీనివాస భార్య అయిన వాణి అయితే మా పైన నిందలు వేస్తుంది. ఎలాంటి మా ఇద్దరి మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ మాత్రమే కానీ ఎలాంటి రిలేషన్షిప్ కానీ లేదా అక్రమ సంబంధాన్ని అయితే మాకు వాళ్ళ ఫ్యామిలీ అంటగడుతుంది. మా ఫ్యామిలీ కూడా ఒక ఉన్నతమైన ఫ్యామిలీ కాబట్టి మాకు ఎలాంటి అక్రమ సంబంధం కొడుతున్నారు కాబట్టి మాకు ఎలాంటి ఆయనతో ఎలాంటి సంబంధాలు కూడా లేవని అయితే ఇటు మాధవి చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ బాలుతో చిన్నారావు, TV5 శ్రీకాకుళం నుంచి.